హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము భాకరాపేట దగ్గర ఉన్నటువంటి విలేజ్లో తేనె తీయడానికి వచ్చాము. మాకంతా కూడా తేనె తీయడం ఎక్స్పర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ధర్మ అనే విలేజ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చాడు. చూడండి, తేనె తీయాలంటే ఫస్ట్ పొగబెట్టి తేనె తీగలు అనేది కూడా బయట తరమాలి, అది ఫస్ట్ కాన్సెప్ట్ కాబట్టి. అందుకని ఫస్ట్ టైం పచ్చి ఆకులు ఎండు గడ్డి తీసుకొని, చూడండి, పచ్చి ఆకులు ఎండుగడ్డి తీసుకొని మధ్యలో ఎండుగడ్డి పెట్టి చుట్టూ పచ్చి ఆకులు పెట్టి ఇలా రౌండ్గా కట్టి దాన్ని మంటేసి తేనె పుట్ట ఎక్కడైతే ఉంటుందో తేనె రొట్టె అక్కడ పెట్టి దాని ద్వారా ఆ తేనెటీగలన్నీ కూడా ఈ పొగ ద్వారా వెళ్ళిపోతే ఆ తేనెని సంపాదిస్తారనమాట వీళ్ళు. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. ఈరోజు చూసాం ఫస్ట్ టైం, చూద్దామని చెప్పి వీడియో తీస్తాడు కలుస్తాయి నోట్తో కలవదు, నిజంగా లోపలకు నోట్తో కలుస్తుంది అది. చూడండి తేనెటీగలు, చూడండి దారుణంగా కొన్ని తేనెటీగలు మొత్తం వచ్చేసాయి. మేమైతే ఉన్నాము, ఆయన తేనె రొట్టుంది, ఆయన తీపోతాం ఇప్పుడు. కనీసం 1 లీటర్ నుంచి 2 లీటర్లు దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, పొగ పెట్టి మొత్తం కూడా తేనెని బయట పంపించేస్తారు మా యొక్క ఫ్రెండ్స్. చూడండి వీళ్ళు ధర్మ, వీళ్ళంతా కూడాను వీళ్ళ ఆధ్వర్యంలో టోటల్ చూడండి మొత్తం కూడాను తేనె బాగా పొగ పెట్టడం వల్ల ఏంటంటే తేనె మొత్తం కూడా ఉండదు అనమాట. చెట్టు నీట్గా చెట్టును కొండ కొట్టేస్తారు చూడండి ఈ విధంగా. ధర్మం చూడండి, ధర్మ ద ఎక్స్పర్ట్ ఆఫ్ హనీ, తేనె తీయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి ధర్మ చూడండి. ఈ మొత్తం కూడా ఈ పొగ పెట్టడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ వండుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చూడండి మంట పెడుతున్నారు చూసారా, మంట పక్కనే ఉన్నటువంటి ఇది. ఫ్రెండ్స్ చూడండి, తేనెటీగ చూడండి, కొండ తేనె చాలా ప్రమాదకరమైనటువంటి. కొండ తేనె తీయడంలో ఎక్స్పర్ట్ మా ధర్మ చూడండి. ధర్మ హాయ్ చెప్పు. ధర్మ చూడండి, అతి కష్టమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క కొండ తేనెని మా వాళ్ళు తీస్తున్నారు. చుట్టూ అడ్డం ఉన్నటువంటి మొదట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి దీనంతా కూడా తీయేస్తారు. తేనె తీస్తున్నారు చూసారా, పొగ పెట్టడం వల్ల మొత్తం కూడాను ఎగిరిపోయాయి. దగ్గరికి వెళ్ళి చూడండి తేనె తీస్తున్నటువంటి మా వాళ్ళు చూడండి ఎంత కష్టపడి తీస్తున్నారు. వీళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి జాగ్రత్తగా తీస్తారు చూడండి. చాలా కష్టతరమైనటువంటి ఈ తేనె తీయడం చాలా కష్టం చూడండి. ఎంత పెద్ద తేనె రొట్టె మనకు 1 లీటర్ అన్న దొరుకుతుందో లేదో చూడాలి. ఈరోజు తేనె లేదా ఉందా, తేనె కొద్దిగా ఉందంట. అది చూడండి దీనిలో తేనె ఉందా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, తేనె చూడండి. ఈరోజు మా ధర్మ అతి కష్టపడి తేనె సంపాదించాడు. ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి తేనె తీస్తారు చూడండి. 1 లీటర్ అన్న దీనిలో తేనె వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా తీస్తున్నారు చూడండి, ఎంత వస్తుందో తెలీదు కానీ చాలా కష్టం. ఎందుకంటే కొండ తేనెటీగలు చాలా కోపం వాటికి, అవి కరిస్తాయంటే చాలా గాయాలు. 1 వారం పాటు వస్తుంది. ఇంతకుముందు ఒకసారి మా మీద కూడా హాలకి దాడి చేశాయి కానీ ఇప్పుడు ప్రొటెక్షన్ చూడండి. మిగతా వాళ్ళందరూ కూడా టెంట్లలో, మా సభ్యులంతా కూడా చూడండి టెంట్లలో తాక్కున్నారు తేనెటీగలు కరవకుండా. మేమంతా కూడా తీసాం. హాయ్ ఫ్రెండ్స్,
చూడండి, ఈరోజు మనం అడవి తేనె తీయడానికి వచ్చాము. ధర్మా అనే ఒక అబ్బాయి సపోర్ట్ తో వచ్చాం మనము. గ్రూప్ అంతా తేనె చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి బాబా. ఒరిజినల్ తేనె, మామూలుగా బయట అమ్మేది అంత వరకు నాణ్యత ఉందో తెలియదు కానీ ఇదైతే చాలా ఒరిజినల్ తేనె అని చాలా అద్భుతమైంది. ఈరోజు మనము అడవిలో వెళ్ళి టెంట్లు వేసుకొని మేమే డైరెక్ట్గా తేనె సంపాదించాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, బాయ్.